బ్రాండ్ని చూసి వెళ్తారు. కొత్త పార్టీ పెడితే ఎవరు వెళ్ళరుగా. ఇంతకుముందు జయప్రకాష్ నారాయణ ఉన్నాడు, వీళ్ళందరికన్నా గొప్ప వ్యక్తి. ఏమయ్యాడు, బ్రాండ్ లేదు అక్కడ. గొప్ప వ్యక్తిని చూడరు, బ్రాండ్ అని చూస్తారు. వైసీపీ ఒక బ్రాండ్ కాబట్టి వస్తారు, చంద్రబాబు ఒక బ్రాండ్ కాబట్టి వస్తారు. మధ్యలో మోసపోయేది జనాలు అంతే. ఓకే, ఓడిపోయినా గెలిచినా ఏం జరిగినా చేసినా చివరికి గెలిస్తే వాడు ఎవరు సంతోషం వాళ్ళది, జనాలది కాదుగా. జనాలు ఎప్పుడు అంతే, జనాలు ఓట్లు వేసుకుంటారు, జనాలు మాట్లాడుకుంటారు, జనాలు ఇలా చెప్తూ ఉంటారు పిచ్చోళ్ళు. ఏముండదు అంత మంచి. ఎవరు ఎటుపోయినా వాళ్ళ లాభం కోసం వెళ్తారు, జనాల లాభం కాదు. పథకాలు గిథకాలు కాదు, మనిషి నాకు నచ్చాడు. ఓకే, ఇప్పుడు నీకు పవన్ కళ్యాణ్ ఎలా నచ్చాడు? పవన్ కళ్యాణ్ సినిమాలు చేశాడు కాబట్టి తెలిసింది హీరో అని. జగన్ సినిమాలు చేయాలి కానీ హీరో. నేను అబ్జర్వ్ చేశా హీరో అని, కాబట్టి నేను జగన్ కొట్టేస్తాను సీఎం. దాంట్లో ఎటువంటి ఆలోచన లేదు. ఇంకా ఇంకా టీడీపీ వచ్చినా ఈ పవన్ కళ్యాణ్ పార్టీ వచ్చినా సరే 100% వైసీపీ అదే ఫామ్ చేసి గవర్నమెంట్. ఒకవేళ జగన్ ఓడిపోయినా జగన్లో గొప్పతనం పోరాడతాడు, పోరాడాలి. నాయకుడు అంటే జగన్ లాగా ఉండాలి, పోరాడాలి. అర్థమైందా? మాట మీద ఉండేది. ఇప్పుడు చిరంజీవి వచ్చాడు, చిరంజీవి గొప్ప యాక్టర్ అయినా కానీ గొప్ప యాక్టర్. చిరంజీవి ఇష్టం లేనివాడు లేడు. మీరు ఎలా పవన్ కళ్యాణ్ ఇష్టపడ్డారో చిరంజీవి అలాంటి వాడు. అన్ని సినిమాలు తీయలే ఏం చేయాల, కానీ పవన్ కళ్యాణ్ హిట్ అయిపోయాడుగా. ఎందుకని? పవన్ కళ్యాణ్ వారు చిరంజీవి వారు. పవన్ చిరంజీవికి వచ్చిన జనాలను పవన్ కళ్యాణ్ ముందుంటే సీమ్ అయిపోతాడు. చిరంజీవికి వచ్చిన జనాలు పవన్ కళ్యాణ్ ముందుంటే సీమ్ అయిపోతాడు. పవన్ కళ్యాణ్కి మాట మీద నిలబడగలిగే ఇది ఉంది మీరు అన్నట్టు. జగన్ మీకు తెలుసో తెలియదు నాకు తెలియదు కానీ ఆయన రేంజ్కి ఆయన చేసిన కష్టానికి ఆయనకు అవసరంలా కాళ్ళ మీద కాలు వేసుకొని బతకచ్చు. ఆయనకు అవసరంలా అసలు. ఇప్పుడు మీ శాలరీ మా శాలరీ మన బ్యాక్గ్రౌండ్ మనం చిన్నది, మనమే దర్జాగా తిరుగుతున్నాం. ఆయనకి ఎంత, ఆయనకి ఏం అవసరం చెప్పు, ఆయనకి ఏం అవసరం అది ఆలోచించాలి. 100 కోట్లు 1000 కోట్లు అంటున్నారు కదా, ఎవడు తినలా? అందరు తింటారు. ఆ మాత్రం దానికి ఎవడు తిన్నాడని కాదు, చేసే కసి ఉండాలి. అంత డబ్బులు ఉంచుకొని రోడ్డు మీద నువ్వు నడుస్తావా? 3000 కిలోమీటర్లు నడవలేంగా. నడిచాడంటే గ్రేటేగా. ఆ ఒక్క విషయం కాదు, పూర్తిగా తెలుసుకోండి, మీకు తెలుసు. ఈజ్ గ్రేట్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.